Hi friends, good morning. Today we'll discuss about the crosswords. Okay, మామూలుగా మన హిందూ పేపర్స్లో వస్తుంది కదండి క్రాస్వర్డ్స్ అనేవి, అవి కొద్దిగా ఎలా సాల్వ్ చేయాలి అనేటివి కొద్దిగా చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాటర్. ఓకే, క్రాస్ అనేది నథింగ్ బట్ హారిజాంటల్. క్రాస్ అంటే ఏం లేదండి, ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి చూసినారా, ఇవంతా ఈ క్రాస్ని మనం హారిజాంటల్ కూడా అనొచ్చు. డౌన్, డౌన్ అంటే ఇది కొద్దిగా వర్టికల్, అంటే ఇది ఇట్లా ఇవి వర్టికల్స్ అనమాట. ఓకే, అప్ టు ఇక్కడ ఎంటీ ఉంది చూసినారా, దీని వరకు మాత్రమే ఫిల్ చేయాలి. లెటర్స్ అనేటివి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని ఫిల్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ వన్ విల్ గో ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్ వన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద వెహికల్. మామూలుగా ఒక వెహికల్ చూసినాం కదండి, దాని అండర్ సైడ్ ఏముంటుంది ఇట్లంటే, మామూలుగా కొద్దిగా మెకానికల్ వాళ్ళకి ఇది కొద్దిగా ఈజీగానే అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటా. ఎనీ గెస్? యా, అండర్ సైడ్ ఉన్న దాన్ని మనం చాసిస్ కూడా అంటామండి. ఓకే, అవి మొత్తం ఎన్ని? 7 రావాలి లెటర్స్. ఓకే, CHASSIS చాసిస్ని మనం ఏమంటామంటే అండర్ సైడ్ ఉన్నదని అంటారనమాట. ఓకే, దీన్ని చాసిస్ అంటారు మామూలు బాడీని. నెక్స్ట్, ఫస్ట్ వన్ కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, డ్యాష్ ప్లగ్ డివైస్ దట్ హెల్ప్స్ ఇన్ ఇగ్నిషన్. ఇగ్నిషన్కి ఏది హెల్ప్ చేస్తుందంట? మామూలుగా ఇగ్నిషన్ ఇన్ ద సెన్స్ అది ఎక్కడ ఉపయోగిస్తారు? పెట్రోల్ ఇంజన్స్లో ఉపయోగిస్తారు. పెట్రోల్లో ఏముంటుంది? యా, యు ఆర్ కరెక్ట్. ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది, దాన్ని ఏమంటారు? స్పార్క్. ఓకే, SPARK, స్పార్క్ ప్లగ్. ఓకే, స్పార్క్ ప్లగ్ అనేది ఉపయోగిస్తారు. మామూలుగా ఇట్లా ఉంటుంది చూసినారా, అంటే ఇట్లా స్పార్క్ ప్లగ్ అనేది ఉపయోగిస్తారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే డౌన్ అంటే వర్టికల్ అంటే ఇక్కడండి. ఓకే, అది ఫస్ట్ స్టార్టింగ్ చేస్తాంట. యూజ్ ద డ్యాష్ వీల్ టు టర్న్ లెఫ్ట్ అండ్ రైట్, అంటే లెఫ్ట్కి మామూలు రైట్కి టర్న్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇదంతా వెహికల్. ఒక వెహికల్లో లెఫ్ట్కి రైట్కి టర్న్ చేయడానికి ఏది ఉపయోగిస్తారు? నాకు తెలిసి స్టీరింగ్. ఓకే, అది కూడా 8 లెటర్స్ ఉంటుంది చూడండి. అది స్టార్టింగ్ వాడే చేసినాడు, STGGRING. వి గాట్ ఇట్. స్టీరింగ్ అనేది మన లెఫ్ట్కి రైట్కి టర్న్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రోడ్స్. ఒక్కొక్క వాటిని సెంటేషన్ చూద్దాం. పబ్లిక్ అంటే మామూలుగా పీపుల్స్, ట్రాన్స్పోర్ట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఏదైనా మీద, రోడ్ మీద. మామూలుగా పబ్లిక్ని ఏది అంటే ఏ దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, అటు ఇటు చేస్తారు? అది 3 లెటర్సే ఉండాలంట. యా, ఏమైనా కొద్దిగా ఐడియా వచ్చిందా? ఎస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ బస్. ఓకే, BUS, బస్సులో మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ కాలేజ్ బస్సు కూడా వెళ్తాం కదండి, ఆ విధంగా అండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ జెట్ జూమ్స్ అక్రాస్ ద, ఇక్కడ జూమ్స్ అంటే ఫ్లై అండి. ఓకే, ఒక జెట్ అనేది జూమ్స్ అక్రాస్ ద ఎటు పోతుంది, ఎటు ట్రావెల్ చేస్తుందంట? అది 3 లెటర్స్ ఉండాలంట. ఎనీ ఐడియా? ఓకే, జెట్ అనేది అంటే ఇట్లా వెళ్తుంది ఎక్కడికి? స్కై. ఓకే, SKY, స్కైలోకి జూమ్ వెళ్తా అంటే ఇట్లా 1 by 1, 2, 3, 4 ఇట్లా సిరీస్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఈజీగా అనిపి సాల్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, లారీ అంటే లారీకి అదర్ నేమ్ ఏముంటుంది? ఆల్రెడీ మనకి 3 లెటర్స్ వచ్చినాయి, మొత్తం మనకి కావాల్సిన 5 అనుకోండి, కానీ వాడు 3 ఇచ్చినాడు, ఇంకా 2 కావాలి. ఓకే, లారీస్ని పెద్ద పెద్ద లారీస్గా ఏమనొచ్చు? ఎనీ ఐడియా? యా,
దాన్ని ట్రక్స్ కూడా అంటారు. ఓకే, TRUCK ట్రక్, ట్రక్స్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, పెద్ద పెద్ద దాన్ని ట్రక్స్ కూడా అంటారు. నెక్స్ట్ సెవెంత్ వన్, ద రాడ్ కనెక్టింగ్ 2 or more వీల్స్, అంటే ఒక రాడ్ 1 ఇది 2 వీల్స్, 4 ఇదో 2 వీల్స్, అంటే 4 వీల్స్. ఇక్కడ దీన్ని ఏమంటారు మామూలుగా మన మెకానికల్ టర్మ్స్లో, యా ఇది యాక్సిల్. ఓకే, ఇక్కడ సిక్స్త్ వన్, సారీ సెవెంత్ వన్, అంటే 4 కావాలి యాక్చువల్గా, అలా 2 వచ్చేసినాయి. ఓకే, ఇంక నెక్స్ట్ 2 ఉన్నాయి, AXLE యాక్సిల్, అంటే యాక్సిల్ అంటే ఒక రాడ్ అనమాట. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ సాల్వ్ చేసినాం. నెక్స్ట్ ఎయిత్ వన్, ద డాష్ వ్యూ మిర్రర్ హెల్ప్స్ యూ సీ వాట్స్ బిహైండ్, అంటే వెనకాల ఉన్నదాన్ని హెల్ప్ చూడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏంటిది అది, ఏ మిర్రర్, ఎనీ ఐడియా, కమ్ ఆన్ గెస్ గెస్. ఓకే, యు ఆర్ కరెక్ట్, దట్ ఈస్ రేర్, REAR, రేర్ సైడ్ ఏం జరుగుతుందో బిహైండ్ అంటే వెనకాల, దాన్ని చూపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్, ద పర్సన్ అట్ ద వీల్స్, అంటే ఒక పర్సన్ అనేవాడు వీల్ దగ్గర ఉంటాడు. మామూలు ఇది వెహికల్ అనుకోండి, స్టీరింగ్, ఇక్కడ వీల్స్ ఉంటాయి, ఇక్కడ ట్రక్స్ కూడా, అంటే వీల్స్ ఎవరుంటారు వీల్స్ దగ్గర, మామూలు జనరల్గా ఒక వెహికల్ నడిపేటప్పుడు, అవి 6 letters అంట. ఎనీ గెస్? నైన్త్ వన్ ఆల్రెడీ ఒకటి వచ్చిందండి, సెకండ్ లెటర్ వచ్చి ఆర్ అంట. ఓకే, దాన్ని ఏమంటారు, డ్రైవర్. ఓకే, DRIVER, డ్రైవర్ అనే వ్యక్తి మామూలుగా వీల్స్ దగ్గర ఉంటాడండి. ఓకే, నెక్స్ట్ వన్ టెన్త్ వన్, కార్, బస్, బైక్ ఎక్సెట్రా, అవి అన్నీ ఏంటివి అంట, ఇవి మామూలుగా మెకానిక్ టర్మ్స్లో ఏమంటారు, అవి లెటర్స్ ఎవరన్నా ఉంటాయి, ఎనీ గెస్? యా, దాన్ని మనం స్టార్టింగ్ వచ్చి వి అండి. ఓకే, దాన్ని వెహికల్ అంటారు. ఓకే, VEHICLE, వెహికల్. ఓకే, 2-wheeler, 4-wheeler వెహికల్ అని అడుగుతారు చూసినారా, ఆ విధంగా అండి. ఓకే, నెక్స్ట్ వన్ 11th వన్, యు డ్రైవ్ ఏ కార్, బట్ యూ డాష్ ఏ హార్స్, కారును కూడా డ్రైవ్ చేస్తావు బట్, కానీ ఒక గుర్రాన్ని నడిపే వ్యక్తిని ఏమంటాము, అంటే నడిపేదాన్ని ఏమంటాము, అవి 4 letters ఉండాలంట. 11th అండ్ స్టార్టింగ్ వచ్చి ఆర్, కమాన్ గెస్, దాన్ని రైడ్ అంటాం, RIDE, రైడ్. ఓకే, రైడ్ ద హార్స్ అంటారు చూసినారా, ఆ విధంగా. నెక్స్ట్ 12th వన్, ఇట్ ల్యూబ్రికేట్స్ ద ఇంజన్, యా ఇది చాలా ఈజీ అండి. ఇంజన్ని ల్యూబ్రికేట్ చేయడానికి ఏమి ఉపయోగిస్తారో 3 ఉండండి లెటర్స్, కమన్ గెస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆయిల్, OIL, ఆయిల్. ఓకే, నెక్స్ట్ వన్, 12th అయిపోయింది, నెక్స్ట్ 13th అండి. ఓకే, 13th అంటే ఇక్కడ వర్టికల్, అంటే డౌన్ అంటే వర్టికల్ అయిపోయినా, లగ్జరీ టాక్సీ అబ్రివేషన్, అంటే దాన్ని ఏమంటారు అంటే అదర్ నేమ్ లూంబో అని అంటారండి. ఓకే, LIMBO, లింబో, అదే మంచి లగ్జూరియస్ కారు. ఓకే, నెక్స్ట్ 14th, హెల్మెట్ పార్ట్ దట్ కవర్స్ ద ఫేస్, ఫేస్ని కవర్ చేసే దాన్ని ఏమంటారు, 5 letters అంట. మామూలుగా ఒక కరాటే అప్పుడు కానీ ఏదైనా కొద్దిగా చూసినారా వైట్ వస్తుంది చూసినారా, కొద్దిగా గూగుల్లో చూడండి, దాన్ని ఏమంటామంటే 14th వన్, విజర్. ఓకే, VISOR, అంటే ఒక పార్ట్ అనమాట అది కూడా. నెక్స్ట్ వన్ 15th వన్,
నావిగేటర్ ఆర్ రూట్ హెల్పర్ అంటే అవన్నీ ఏం చేస్తుంది అంత నావిగేషన్ కానీ మన మామూలులో ఉంటుంది కదా మొబైల్లో ఇక్కడ డైరెక్షన్ కావాలంటే వెళ్ళడానికి అది ఏం చేస్తుందంట 15th వన్ ఆల్రెడీ 3 లెటర్స్ వచ్చినాయండి మనకి కావాల్సిన 2నే జీతే ఏమొస్తుంది గైడ్ చేస్తుంది GUIDE గైడ్ ఇట్ విల్ గైడ్ ద వెహికల్ ఆర్ హెల్పర్ లాగా చూస్తున్నమాట నెక్స్ట్ ఏ డాష్ ట్రైన్ క్యారీస్ ఓన్లీ కార్గో నో ప్యాసెంజర్స్ ప్యాసెంజర్స్ని ఎవరిని తీసుకోవాలంట మామూలుగా ట్రైన్స్ కూడా ఉంటాయి చూసినారా కొన్ని ప్యాసెంజర్స్ ట్రైన్స్ ఉంటాయి ఇంకొన్ని ఏముంటాయి వెరీ గుడ్ దానిలో మనం ఏముంటామంట 16th ఎక్కడ ఆల్రెడీ వచ్చిందండి 2 లెటర్స్ గూడ్స్ GOODS మన బొగ్గు ఇవంతా క్యారీ చేస్తుందన్నమాట నెక్స్ట్ 17th వన్ డాష్ డౌన్ అట్ ఇంటర్సెక్షన్ ఓకే మామూలుగా కొద్ది కొద్ద హిల్స్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంట ఇంటర్సెక్షన్లో పైనుంచి వచ్చేప్పుడు కొద్దిగా వెహికల్ మన కొండల నుంచి పై కిందకి వస్తుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలా స్లో చేయాలా SLOW స్లో ఓకే నెక్స్ట్ డాష్ రూఫ్ ఆన్ ఓపెనింగ్ ఇన్ ద రూఫ్ ఆఫ్ ద కార్ కార్కి మామూలు ఇట్టుంటుందండి కారు రఫ్గా రూఫ్ అంటే పైన పార్ట్ అండి ఓకే దీని రూఫ్ అంటాము ఈ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏం కనపడుతుంది SUN సన్ సూట్ అనేది కనపడుతుంది అన్నమాట నెక్స్ట్ వన్ 19th వన్ స్టాప్ అట్ ద డాష్ లైట్ మన ట్రాఫిక్లో ఏ లైట్ దగ్గర మనం స్టాప్ చేస్తాం స్టార్టింగ్ లెటర్ వచ్చి ఆర్ దట్ ఈస్ రెడ్ ఆర్ఈడి రెడ్ రెడ్ లైట్ దగ్గర మనం స్టాప్ చేస్తామండి నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయినాయి మీడియం సైజ్డ్ వెహికల్స్ మనం ఏమంటాము మన గెస్